భారీ వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది జిల్లాలోని బాగులు వంకలు పొంగి ప్రవహించగా వరద నీరు రహదారులపైకి వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ములుగు జిల్లాలో ఓ గిరిజనుడు గల్లంతయ్యాడు మరోవైపు ఓర్గల్లు నగరంలో లోతట్టు కాలనీలు జలమయమై వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ముంపు బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి ఏకధాటిగా కురిసిన వర్షం వరంగల్లోని లోతట్టు కాలనీలో జలమయం చేసింది నగర వీధులన్నీ ఏరులుగా తలపించగా మోకాల్లోకి పైగా వచ్చిన వరదతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు వేడని ముసురుతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది సమీప నాళాలు పొంగి ప్రవహించాయి ఎస్ఆర్ నగర్ సాయి గణేష్ కాలనీ వివేకానంద కాలనీ ఎంహెచ్ నగర్ శివనగర్ కాలనీల్లోని ఇళ్లు చెరువయ్యాయి బియ్యం పప్పు ఉప్పు ఇతర సామగ్రి తడిసిపోవటంతో కష్టాలు వర్ణనాతీతంగా మారాయి ఇప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక వారం పది రోజులు వర్షం లేరుగుడు బియ్యం ఉన్నా ఏది ఉన్నా ఫ్రిడ్జ్ తడుచుడు అవన్నీ మంచం మా బెడ్ మంచం ఎక్కిచ్చుడు నీళ్ళకి ఇంట్లో మాత్రం ముఖాల్లో నీళ్ళు వస్తుంది ప్రతి సంవత్సరం ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకుండా అయిపోతుంది మాకు ఎవరు మా కాలనీ పట్టించుకుంటే నాదుడు దూడే లేరు అన్ని ఇండ్లకూ పాములు రావడం జరుగుతుంది మంచాలు ఫ్రిడ్జ్లు బియ్యం బత్తాలు అన్ని ఖరాబ్ ఆల్రెడీ చాలా ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది సంవత్సరం పదేళ్ళ బట్టి మాకు ఇదే నీళ్ళ కోస ఈ నీళ్ళతో ఎన్ని ఇట్లా ఇట్లా ఏగి బియ్యం దరుచుడు బట్టలు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకుండా పిల్లలు పట్టుకొని పావులు ఇంట్లో పోతే భయం బయటకొస్తే భయం నీళ్లు తాడానికి వాటర్ కూడా నల్ల నీళ్ళు బాత్రూమ్ లాట అన్ని ఒక్కటైనయి ఈ ఎన్ని రోజులు ఇట్లా మితి పల పడాలి వాళ్ళు అవసరం ఉన్న చెప్పు వస్తాను పోతాను చూసుకుంటామంటూ ఏం చూసుకుంటలేదు ఆల్స్ ఫ్రిడ్జ్ అవి కూడా తడిచినాయి ప్రతి సంవత్సరం ఇదే కథ అవుతుంది దీనికి ఏమైనా పరిష్కారం చూడాలని మేము కోరు మొత్తం బియ్యం బియ్యం పప్పులు ఉప్పు మొత్తం పక్క బట్టలు పక్క మొత్తం అలాగే పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు బయటికి వెళ్ళడానికి చిన్న చిన్న బాలంత ఉన్నది ఒక బాలంత కూడా అమ్మాయి కూడా తడిచింది రాత్రి ఏ మాత్రం వెళ్ళకుండా పిల్లలు మొత్తం రోడ్కి ఎక్కిచ్చా మొత్తం మొత్తం అసలు వాస్తవంగా చెప్పాలంటే వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ మున్సిపాలిటీ ఫెయిల్ అయింది పది ఏళ్ల ఇదే వాతావరణం ఉన్నది ఇక రోడ్లు సక్కలేవు డ్రైనేజ్ సక్కలేవు ప్రైవేట్ ప్లాట్ లో దూరం పోసుకోక ఈ నీళ్ళని ఆగి ఇక్కడ ఉన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకు చాలా ఇబ్బందులు అయ్యి ఈ మోకల లోతు నీళ్ళు ఈ వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయ్యే కాలేదు జస్ట్ స్టార్టింగ్ బిగ్లో ఉంది ఇప్పుడే గిన్ని నీళ్ళు ఉంటే వర్షాకాలం గనుక ఒకవేళ స్టార్ట్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు కొడుతుంది ఒక వారం రోజులు కనుక వర్షాలు కొడుతుంది ఈ పరిస్థితి ఏంటి ఇక్కడ వర్షపు నీటిలో చిక్కుకున్న వివేకానంద కాలనీ సుందరయ్య నగర్ సాయి గణేష్ కాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు బాధితుల సమస్యలు తెలుసుకున్న మంత్రి పునరావాసానికి తరలించాలని అధికారులకు సూచించారు పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి రెస్క్యూ టీం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు ఈ చాలా లోతు కూడా కట్టుకున్నారు తీసేసే ఆలోచన కూడా గతంలో ఉండే వాళ్ళకి డ్రైనేజ్ కానీ ఆ నీళ్లు కూడా పోయేటట్టు మనం ఏర్పాటు ఉద్దేశంతోటే అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది అలా ధైర్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ధైర్యం చెప్పడానికి వచ్చిన పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భోనాలు గిజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ నీళ్లను కూడా ఎంబడే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగుతూ ఉండగా జిల్లాలోని చెరువులు అలుగుపారుతున్నాయి భారీ వర్షంతో పందిని వద్ద ఊరవాగు ఉప్పొంగడంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపైకి ఆరడుగుల మేర వరద నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్ధన్నపేట శివారిలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించగా రాయపర్తి వర్ధన్నపేట సంగం పర్వతగిరి అయినవోలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి గత రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడింది వర్ధనపేట మండలం ఇల్లందలో తరచూ వరద నీరుతో ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు నర్సంపేట మండలంలోని మాధన్నపేట చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తోంది నెక్కొండ మండలంలోని వట్టెవాగు పొంగి పొర్లుతూ ఉండటంతో నెక్కొండ పత్తిపాక నెక్కొండ గుండ్లపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పాకాల వాగు పొంగి నెక్కొండ గూడూరు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి చెన్నరావుపేట మండలంలో ముగ్దంపురం చెరువు పొంగడంతో నర్సంపేట చెన్నారావుపేట రహదారిపై ఉన్న లో లెవెల్ కాజ్వే మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో నర్సంపేట చెన్నారావుపేట నెక్కొండ మీదుగా అన్నారం తొర్రూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నర్సంపేట మండలం గురిజాల పెద్దచెరువు ప్రమాదకర స్థాయిలో మత్తడి పోస్తుండటంతో నర్సంపేట నుంచి గురిజాల మీదుగా పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురిజాల పెద్దచెరువు సమీపంలోని లో లెవెల్ కాజ్వే వద్ద ఉన్న తాడిచెట్టు విద్యుత్ తీగలపై విరిగిపడడంతో ట్రాన్స్ఫార్మర్ తో పాటు స్తంభాలు నేలకూలాయి స్థానికుల అప్రమత్తంతో ప్రమాదం తప్పింది మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరు ఆకేరు పాలేరు పాకాల వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలో అతిపెద్దదైన బయ్యారం పెద్ద చెరువు పారుతోంది వట్టివాగు పొంగి ప్రవహిస్తుండటంతో బయ్యారం మొట్లతిమ్మారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గార్ల శివారిలో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాంపురం మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గుర్తురు పెద్దచేరు ఉధృతికి తొర్రూరు నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులో బ్రిడ్జిపై నుంచి వాగు పొంగుతూ ఉండడంతో కేసముద్రం గూడూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి నెల్లుకుదురు తొర్రూరు దంతాలపల్లి మరిపేడ మండలాల్లో ఆకేరు పాలేరు వాగుల ఉధృతిని జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు భూపాలపల్లి జిల్లాలో గరపూర్ మండలం మోరంచ వాగు ఉధృతికి కొండాపురం అప్పయ్యపల్లి సీతారాంపూర్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రేగొండ మండలంలో కలవర్టుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుల్తాన్పూర్ గోరికొత్తపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి వరంగల్ పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లు సిపి ఎస్పీ ఇతర అధికారులతో పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాల్లో రెడ్ అలర్ట్ దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన మంత్రి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని దిశానిర్దేశం చేశారు